ఫ్రెండ్స్, రెడ్మీ అయితే వాళ్ళ రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో మనకి మూడు మోడల్స్ అయితే ఉంటాయి, ఒకటి రెడ్మీ నోట్ 13, అలాగే ఇంకొకటి రెడ్మీ నోట్ 13 ప్రో, అలాగే ఇంకొకటి చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. ఈ మూడు వేరియంట్స్ మనకి 5G కనెక్టివిటీతో అయితే వస్తాయి. ఇప్పుడు వీటి ప్రైస్ కూడా మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఎవరైనా కొత్త చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి రెడ్మీ నోట్ 13 చూసుకుంటే మనకి వితౌట్ బ్యాంక్ ఆఫర్ లేకుండా మీరు కొనాలనుకుంటే మీకు 1 రూపాయి తక్కువ 18,000 అయితే పెట్టారు, 17,999 రూపాయలు అయితే పెట్టారు. ఒకవేళ మీకు బ్యాంక్ ఆఫర్ అప్లై అయింది అనుకోండి, వీలైతే ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూస్ చేసి మీరు ఒకవేళ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు అప్పుడు ఆఫర్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 13 ని బ్యాంక్ ఆఫర్ యూస్ చేసి కొంటే మీకు 1 రూపాయి తక్కువ 17,000 అయితే వస్తుంది. ఒకవేళ బ్యాంక్ ఆఫర్ లేకుండా కొంటే మీకు 1 రూపాయి తక్కువ 18,000 అయితే వస్తుంది. రెడ్మీ నోట్ 13 బేస్ వేరియంట్ మీద మనకి 1,000 రూపాయలు అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 13 ప్రో చూసుకుంటే, ఇక దీని ప్రైస్ చూసుకున్న మనకి ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 13 ప్రో ని బ్యాంక్ ఆఫర్ తో కొన్నారనుకోండి, బేస్ వేరియంట్ దాని ప్రైస్ చూసుకున్న మీకు 23,999 రూపాయలు అయితే ఉంటుంది, 1 రూపాయి తక్కువ 24,000 అని చెప్పవచ్చు. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేయకుండా కొంటే మీకు 25,999 రూపాయలు అని చెప్పొచ్చు. మనకి రెడ్మీ నోట్ 13 ప్రో బ్యాంక్ ఆఫర్ యూజ్ చేయకుండా కొంటే 26,000, బ్యాంక్ ఆఫర్ యూజ్ చేసుకుంటే 24,000. మనకి ఇక్కడైతే వీళ్ళైతే 2,000 అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నాడు, ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే. ఇక మనకి హై అండ్ వేరియంట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ చూసుకుంటే, ఒకవేళ ఈ మొబైల్ మీరు బ్యాంక్ ఆఫర్ తో కొనాలనుకుంటే 29,990 రూపాయలు, 1 రూపాయి తక్కువ 30,000. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ లేకుండా కొనాలనుకుంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ని మీకు 32,000 అయితే దీని ప్రైస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ మోడల్స్ లో మనకి వేరియంట్స్ కూడా ఉన్నాయి, మనకి 256 GB, 256 GB అలాగే కూడా ఉన్నాయి. బట్ నేనైతే ఇప్పుడు చెప్పిన రెడ్మీ నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్ వీటి ప్రైస్ నేను బేస్ వేరియంట్ స్టార్టింగ్ బేస్ వేరియంట్ ప్రైస్ అయితే చెప్పాను. ఒకవేళ మీరు ఇంకా ర్యామ్ ఎక్కువ కావాలి, స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రేట్ అయితే మీరు ఎక్కువ పెట్టాల్సి అయితే వస్తుంది. బట్ ఈ వీడియోలో నేను రెడ్మీ నోట్ 13 అలాగే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కోసం అయితే చెప్పాను. మనకు ఒకటి 17,000 ఉంటుంది, ఒకటి 30,000 ఉంటుంది, మిడిల్లో ఉంటుంది కదా రెడ్మీ నోట్ 13 ప్రో. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. బట్ ఇందులో మనకి ఏం ప్రాసెసర్ యూజ్ చేస్తారు, అసలు ఈ ప్రైస్కి కొనొచ్చా లేదని మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి చాలా మంది ఈ మొబైల్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మనకి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ తీసుకుంటే ఏకంగా 30,000 అయితే వాటి ప్రైస్ అవుతుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 30,000 ఉంది. రెడ్మీ నోట్ 13 ప్రో కి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ కి చేంజెస్ అయితే ఉంటాయి, బట్ కొంచెం యూజ్ చేంజెస్ అని చెప్పొచ్చు. మనకి నోట్ 13 ప్రో కి, నోట్ 13 ప్రో ప్లస్ కి, మనకి నోట్ 13 ప్రో ప్లస్ లో మనకి హై ఎండ్ వేరియంట్ లో IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మనకి రెడ్మీ నోట్ 13 లో మనకి IP54 రేటింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఛార్జింగ్ ఫాస్ట్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది 13 ప్రో ప్లస్ లో. మనకి 13 ప్రో ప్లస్ లో 120 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది హైపర్ ఛార్జ్ కి. అలాగే మనకి రెడ్మీ నోట్ 13 ప్రో లో చూసుకుంటే మనకి 67 వాట్ టర్బో ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోతుంది. మనకి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమండ్ సిటీ 7200 అల్ట్రా 5G ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేస్తారు మనకి హై ఎండ్ వేరియంట్ లో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ లో. రెడ్మీ నోట్ 13 ప్రో లో చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. బట్ మనకి ఇది 7S Gen 2, 7S అంటే ఎస్ మనకి 7 పక్క ఉంటే ఎస్ ఉంది, ఆ ఎస్ అంటే సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ అని అర్థం అనొచ్చు. మనకి 7 Gen 1 చూసాం, ఇప్పుడు ఇది 7 Gen 2, సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రాసెసర్ కాబట్టి 7S Gen 2 అని వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇవే మనకి పెద్ద చేంజెస్ అయితే, ఇంకా కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి, బట్ అవే మనకంత యూజ్ అయ్యేటి కావు. నోట్ 13 ప్రో కి, నోట్ 13 ప్రో ప్లస్ కి కొంచెం నోట్ 13 ప్రో నుంచి నోట్ 13 ప్రో ప్లస్ కి వెళ్ళడానికి ఈ నాలుగే కొన్ని మేజర్ చేంజెస్. అది ప్రాసెసర్ అండ్ అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే IP68 రేటింగ్, అలాగే ఛార్జింగ్ స్పీడ్, అలాగే మనకి కర్వ్ డిస్ప్లే కూడా ఉంటుంది. బట్ 13 ప్రో లో కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ రిజల్యూషన్ కూడా మనకి 1.5K రిజల్యూషన్ తో అయితే వస్తాయి. ఇప్పుడైతే రెడ్మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. బట్ ఇది మొబైల్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇక మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ మనకి డిస్ప్లే చూసుకుంటే 6.67 inches మనకి 1.5K మనకి ప్రో అమోలెడ్ డిస్ప్లే అయితే ఇందులో యూజ్ చేశారు. మనకి 1.5K అంటే మనకి
1080p కి ఎక్కువ, అలాగే 2K కి తక్కువ అని చెప్పొచ్చు. మనకి 1080p కి 2K కి మధ్యలో ఉండే రిజల్యూషన్ అని చెప్పొచ్చు. 1080p కంటే 1.5K కాబట్టి రిజల్యూషన్ మనకి ఇందులో బాగుంటుంది డిస్ప్లేలో. అలాగే ఇందులో మనకి డిస్ప్లే చేసుకుంటే 12 బిట్ OLED అని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి 68 బిలియన్ కలర్స్ అయితే ఇందులో ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకి ఇందులో కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. డిస్ప్లేలో మాత్రం మనకి 68 బిలియన్ కలర్స్ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అండ్ అలాగే డిస్ప్లే చేసుకుంటే మీకు 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ డిస్ప్లేలో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు డాల్బీ విజన్ మూవీస్ చూసేటప్పుడు డిస్ప్లే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి డిస్ప్లే ప్రొటెక్షన్ చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. మనకి డిస్ప్లే గ్లాస్ కూడా కొంచెం స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రాసెసర్ చూసుకున్న మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 7S అంటే చెప్పాను కదా ఇందాక, మనకి శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మనకి 7S అని తీసుకొచ్చారు. 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా చూసుకుంటే 200 MP కెమెరా అయితే ఉంటుంది. బట్ ఈ కెమెరాలో మనకి OIS ఉంటుంది, EIS ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి 8 MP కెమెరా ఉంటుంది, అలాగే 2 MP కెమెరా అయితే ఉంటుంది. మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30fps వరకు అయితే మీరు వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 1080p 60fps వరకు అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ మీరు 4K లో 60fps అయితే మీరు అయితే రికార్డింగ్ చేసుకోలేరు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఓన్లీ 4K 30fps అయితే మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 60fps అయితే మీరు అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు వీడియోస్ అయితే. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్న మనకి 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. దీని యూజ్ చేసి 1080p 30fps 60fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K సపోర్ట్ అయితే మనకి ఫ్రంట్ కెమెరాలో అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ చూసుకుంటే 5100mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67W టర్బో ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు 0 to 100% ఛార్జ్ చేయడానికి మీకు 44 మినిట్స్ టైం అయితే పడుతుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకి 67W టర్బో ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది, డాల్బీ అట్మోస్ ఉంటుంది, డాల్బీ విజన్ కూడా ఈ మొబైల్ అయితే మీకు అయితే ఉంటుంది. మొబైల్ మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో మీకు IP54 రేటింగ్ అయితే ఉంటుంది. బట్ మీరు వాటర్లో ముంచితే మొబైల్ అయితే పాడైపోతుంది. మీకు ఈ చెమటని కానీ అలాగే చిన్న చిన్న రైన్ చినుకులు కానీ ఈజీగా సర్వే అయితే అవుతుంది. IP54 రేటింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే ఇందులో మీకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. బట్ మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇందులో మిస్ చేయలేదు. అలాగే ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ కూడా ఉంటుంది. బట్ మనకి 20,000 అబోవ్ ఇప్పుడు ప్రెసెంట్ చాలా మొబైల్స్ కంపెనీస్ అయితే 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే తీసేస్తుంది. బట్ వీళ్ళైతే తీసుకొని వచ్చారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకి Android 13 మీద అయితే రన్ అవుతుంది. అండ్ అలాగే MIUI 14 అయితే వస్తుంది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనకి హైపర్ ఓఎస్ తీసుకొచ్చింది కదా ఇప్పుడు రీసెంట్ గా షామి, హైపర్ ఓఎస్ తో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మనకైతే హైపర్ ఓఎస్ అయితే రాలేదు. బట్ వీళ్ళైతే ఇప్పుడు కూడా మనకి MIUI అని తీసుకొచ్చారు. బట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా మనకి హైపర్ ఓఎస్ అప్డేట్ అయితే వస్తుంది. బట్ మీరు హైపర్ ఓఎస్ కూడా ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ మొబైల్ లో చూడొచ్చు. అండ్ అలా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి MIUI డైలర్ అయితే మొబైల్ అయితే వస్తుంది. బట్ మనం MIUI డైలర్ ఉండడం వల్ల మన కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు అదర్ పర్సన్ కి అయితే అనౌన్స్మెంట్ అయితే వెళ్ళదు. ఇవి ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 13 ప్రో కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక వీటి సేల్స్ చూసుకుంటే ఫస్ట్ సేల్ కి మనకి జనవరి 10వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఇది ఫస్ట్ సేల్ కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ ని కొనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు జనవరి 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే మీరైతే మొబైల్ కొనొచ్చు. ఇవి ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 13 ప్రో కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే ప్రైస్ అయితే. అండ్ అలాగే ఈ వీడియోలో మీరు రెడ్మీ నోట్ 13 సిరీస్ కి సంబంధించిన ప్రైస్ కూడా తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. రెడ్మీ నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్రైస్ కూడా మీకైతే ఈ వీడియో ద్వారా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటెడ్ వీడియోస్, అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ ఇవన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.